దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. దేవుని ఆత్మ మన మధ్య ఉంది. ప్రభు చెప్తున్నారు, ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కనుక భయపడద్దు. ఆయన ఆత్మ ఉండటమంటే ఆయన ఉన్నట్లే కదా. ఆ పై వచ్చిన అంటాడు, నేను మీకు తోడై ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన అంటున్నారు, ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు, నేను మీకు తోడై ఉన్నాను. ఇంకో మాట 5వ వచనం అంటాడు, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నేను మీతో నిబంధన చేశాను, మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని మళ్ళీ హెచ్చిస్తాను, మంచి రోజులు ఉంచుతాను ఇస్తాను అని నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉంది, భయపడొద్దు. దేనికి? మంచి రోజులు మీకు రాబోతున్నాయి. ఇంతకుముందు చెడ్డ దశ, కష్టదశ ఎందుకు వచ్చింది? అసలు ఆ దశలో ఎలా ఉంది పరిస్థితి? 1వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, మీరు విస్తారంగా విత్తారు కానీ కొంచెమే పండింది. మీరు భోజనం చేస్తున్న ఆకలి తీరక ఉన్నది, అంటే ఆకలి తీర భోంచేసే పరిస్థితి లేదు. పానం చేస్తున్న దాహం తీరక ఉంది, దప్పిక తీరా తాగే పరిస్థితులు లేవు. బట్టలు కప్పుకున్న చలి ఆగకుంది, కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు. కష్టపడి సంపాదిస్తే ఆ జీతం అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనేక సార్లు మీరు బాధపడ్డారు కదా. దానికి ఆయన ఏమంటున్నాడో చూడండి, 4వ వచనంలో, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఈ మందిరం పాడైపోయింది. ఏంటి ఆ మందిరం అంటే? దేవుడు ఉండే మందిరం మనమే, ఆయన నివసించే మందిరం మనమే. ఆ మందిరమైన మన దేహం దేవుని ఆలయం, ఇది పాడైపోయింది. దేనివల్ల పాడైపోయింది? ఆయనకి ఇష్టం లేని పనులు, ఆయనకి ఇష్టం లేని మాటలు, ఆయనకి ఇష్టం లేని వ్యవహారాలు, ఆయనకి ఇష్టం లేని కార్యకలాపాలని చేసి ఈ మందిరాన్ని మనం పాడు చేసాం. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? అంటే మంచి మంచి పక్కా ఇళ్ళు కట్టుకొని అందులో మీరు సంతోషిద్దాం అనుకుంటే ఇది సమయమా? అందుకే నేను అలా చేశాను అంటున్నారు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా అని మీరు అనుకుంటారా? దానికి ఆయన అంటున్న మాట చూడండి, 7వ వచనం, కాగా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఉంది అనేది ఒక్కసారి మనుషుల్ని వేరే వేరే వాళ్ళని కాదు మనం చూడాల్సింది, మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకుందాం, సరిచేసుకుందాం. సరిచేసుకొని ఇదిగో పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఇప్పుడు అందరం చేయాల్సిన పని మనం పర్వతాలెక్కి మ్రాను తీసుకుని వచ్చి మందిరాన్ని కట్టించాలి. దాని అర్థం ఏంటంటే, మనం మరలా శ్రద్ధగా, మరలా ఆసక్తిగా మనం భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టం లేని అన్ని మానేసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో మనం మారిపోయి ఆయన సన్నిధిలో భక్తిని మనం చక్కగా కడితే, భక్తిని చక్కగా చేస్తే మన దేవుడు మరలా మనలోకి వస్తాడు, మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు, మనతో ఉండి సంతోషిస్తాడు, ఆయన్ను ఆయన గణపరుచుకుంటాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన్ను మనం గణపరుస్తున్నాం, ఆటోమేటిక్గా ఆయన మనల్ని గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మన స్థితిగతులన్నీ మారుస్తాడు. ఇప్పుడు ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు కదా. అందుకే అంటాడు, మీరు గిని అలా ఇంకా శ్రద్ధగా నిష్ఠగా భక్తి చేస్తూ 600 అయినా 106 అయినా క్రమంగా ఆసక్తిగా నియమ నిబంధనలు పాటిస్తూ శ్రద్ధగా మనం భక్తి చేస్తే ఖచ్చితంగా ఆయన వచ్చి మనలో ఉంటాడు, ఇక ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక భయపడొద్దు. ఆయన ఆత్మ మనతో ఉంటే
ఇక మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనం వేసిన ప్రతి అడుగు ఆశీర్వాదం వైపు వెళ్తుంది. మనం ఎక్కడ హస్తం పెడితే అక్కడ దేవుని హస్తం మనతో కూడా ఉంటుంది. మనం హస్తం పెట్టిన చోటల్లా విజయం పొందుతాం, పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ఆయన మనతో ఉన్నారుగా, ఆయన ఆత్మ మన మధ్య ఉండగా కనుక మనం విజయమే, మనకు ఆశీర్వాదమే. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. మనం ఇన్నాళ్ళు ఆయనకి ఇష్టం లేని ఏమైనా చేస్తే వాటి అన్నింటిని వదులుకొని సరిచేసుకొని ఆయనకి ఇష్టలుగా మారిపోయి నిష్టగా శ్రద్ధగా క్రమశిక్షణగా భక్తి చేద్దాం. మంచి దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఈ వాగ్దానాన్ని మనతో నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా వింటున్న అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారి మధ్య మీ ఆత్మను ఉంచండి. వారు దేనికి భయపడకుండా అన్ని విషయాల్లో విజయ పదంలో వెలుటకు మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి బిడలకు మేలు చేయమని మా ప్రార్థన వినినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.